నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే. హలో. ఎక్కడా? ఎక్కడుంటాను, రూమ్లో ఉన్నా. ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. నేను చాలాసార్లు ఆలోచించానే. నీ ఇష్టం ఇంకా. సరే. హాయ్రా. వెళ్ళిపోయారా ఫ్లాట్కి? ఆ, వచ్చేసాం. అవసరమారా? ఏమో లేరా, ఇంకా డిసైడ్ అయిపోయాం. సర్లే, ఇంక జాగ్రత్తగా ఉండు. సరే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ఏమైంది? ఏమైంది? నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది తేజు. మనం చేసేది తప్పే, కానీ తప్పదు. మనకి ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదు కదా. మనం ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మనం బాగా ఆలోచించుకున్న తర్వాతే ఇక్కడి దాకా వచ్చాం కదా. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో? ఏమైంది? గ్యాప్ లేకుండా కాల్స్ మీద కాల్స్ చేస్తున్నా, ఏమైందో చెప్పు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు నీ పెళ్ళికి తొందర ఏమొచ్చింది? మన గురించి ఏమైనా ఇంట్లో తెలిసిపోయిందా? లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. పోనీ, నన్ను వచ్చి మీ ఇంట్లో ఏమైనా మాట్లాడమంటావా? ఇంకంతే, 6 నెలల్లో జరగాల్సిన పెళ్ళి 2 రోజుల్లోనే చేసేస్తారు. ఎందుకలా? మా నాన్న పెద్ద క్యాస్ట్ పిచ్చోడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అస్సలు ఒప్పుకోడు. ఏంటి తేజు, ఈ కాలంలో కూడా క్యాస్ట్ చూసే వాళ్ళు ఉంటారా? మా నాన్న ఏమని ఈ కాలం వాడా? అవును కదా. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో? నువ్వు తప్పుగా అనుకోకూడదు మరి. మనిద్దరం ఫిజికల్గా ఒకటవుదామా? ఏంటి ఏంటి? నీకు ఎలా చెప్పాలి? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కాకముందే కన్సీవ్ అయింది. అయితే పూర్తిగా చెప్పేది విను. వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత పెద్ద గొడవ, వేరే క్యాస్ట్ అబ్బాయి పెళ్ళి చేయము, ఆ కడుపు తీయించుకో అని చెప్పి. అప్పుడు మా నాన్న వెళ్ళి కడుపు తీయించి పాపం ఎందుకు మూట కట్టుకోవాలి, వేరే గెస్ట్ అయితే ఏమైంది, ఇదంతా తప్పు జరగకముందు ఆలోచించుకోవాలి అది ఇదని చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు. అంటే ఇప్పుడు వాళ్ళలా మనం కూడా ఫిజికల్గా కలిసి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనేగా నీ ప్లాను? ఒకవేళ మనం దీన్ని వేరేలా డీల్ చేసామనుకో, అప్పుడు మా నాన్న నా ఫోన్ లాగేసుకుని జాబ్ మానిపించేసి హౌస్ అరెస్ట్ చేస్తాడు. అంతే అంటావా? అంతే. అయినా అమ్మాయిని నేనే సిగ్గువీడి చెప్తున్నా, నీకేమైంది? నీకు నమ్మకం ఉందంటే అలానే చేద్దాం. అయినా అమ్మాయిని నేనే సిగ్గువీడి చెప్తున్నా, నీకేమైంది? నాకేం ప్రాబ్లం లేదు. నీకు నమ్మకం ఉందంటే అలానే చేద్దాం. అప్పుడు కరెక్ట్ అనిపించింది, కానీ తర్వాత చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా కరెక్టా కాదా అని. ఇప్పుడేంటి, ఇది తప్ప అనిపిస్తుందా? చూడు హర్ష, ఈ ఒక్క పని తప్ప ఇంకేం చేసినా మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు. ఒక అమ్మాయి బెడ్ అయినా లైఫ్ అయినా ప్రేమించిన వాడితోనే షేర్ చేసుకోవాలనుకుంటుంది. నేను పెళ్లి చేసుకోవడానికి ముందే నీతో బెడ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అంతే. మా నాన్నకి ఈ క్యాస్ట్ అనే పిచ్చిపోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు హర్ష. అది కాదు తేజు, ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడేంటి, నీకు ఇష్టం లేదంటున్నావు, అంతేగా? సరే వదిలే తేజు. తీసుకో. ఏంటి కోపమే? ఏం లేదు. ఇప్పుడు మనం ఫిజికల్ అయ్యి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, తర్వాత మీ నాన్న బలవంతంగా అభాసం చేయించాడనుకో,
మనిద్దరం చేసిన తప్పు వల్ల ఒక ప్రాణం బలవుతుంది. మా నాన్న మరీ అంత కసాయవాడేం కాదు. ఫ్రెండ్ కూతురు విషయంలోనే ఆపి వద్దని చెప్పినవాడు సొంత కూతురు విషయంలో ఎందుకలా చేస్తాడు? ఏమో, పైకలా ఉంటారేమో పాజిటివ్గా, కన్న కూతురికి అభాషణ చేయించవచ్చు కదా. పా ఆపు, మా నాన్నేం అలా చేయడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకు నమ్మకం ఉంది. అంటే నా మీద నమ్మకం లేదా? వచ్చి మీ ఇంట్లో మాట్లాడొప్పిస్తానని. వద్దన్నావు కదా, ఎందుకు డిస్కషన్స్ అన్నీ? అబ్బా, ఇంత మొండిదని వింటే నువ్వు. సరే వద్దంటున్నావు కదా, ఒక్క రీజన్ చెప్పు ఎందుకు వద్దంటున్నావో. సరే వద్దంటున్నావు కదా, ఒక్క రీజన్ చెప్పు ఎందుకు వద్దంటున్నావో. అది కాదు, మనం చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్ కాదు, క్లియర్గా చెప్పు. క్లియర్గా అంటే ఎలా చెప్పాలి? అబ్బా ఆపబ్బా, ఏదో అడుక్కుంటున్నట్టుంది, చాలా చీప్గా అనిపిస్తుంది. అది కాదు తేజు. హలో చెప్పరా. స్పీకర్ ఆన్ చేయి. చెప్పరా. ఎరా, అయిపోయిందా? అయిపోయి ఉంటుందిలే, నీ మాటల్లో కొంచెం అలసటగా అనిపిస్తుంది. అయిపోయి ఉంటుందిలే, నీ మాటల్లో కొంచెం అలసటగా అనిపిస్తుంది. రే రే, నా మాట విని కిచెన్లోకి వెళ్ళు. అక్కడ ఫ్రిడ్జ్లో ఒక నిమ్మకాయ ఉంటుంది, అది తీసుకుని అలా గ్లాసులోకి పిండుకో. అందులో కాసింత పంచదార, కొంచెం ఉప్పు వేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగేసి చెప్తా. బెడ్రూమ్లో పోయిన ఎనర్జీ కిచెన్లో వస్తుంది, మళ్ళీ ఇంకో రౌండ్కి యూజ్ అవుతుంది. రే, మ్యాటర్ తెలియకుండా మాట్లాడకరా. ఏయ్, ఏమైందిరా, బిజీగా ఉన్నావా? సరే నేను మళ్ళా చేస్తా, బాయ్. బాయ్ మరి. ఛీ, అందరికీ చెప్పేశావా మనం కలుస్తున్నామని? అంటే ఈ ఫ్లాట్ వాడిదే ఎలా అయినా తెలుస్తుంది కదా అని నేనే చెప్పా. చాలా గొప్పడుకు చెప్పావులే, ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడో మనం కలుస్తున్నామంటే. అయినా నువ్వు మాత్రం మీ సిస్టర్కి చెప్పలేదా? టాపిక్ డైవర్ట్ చేయకు, చెప్పు ఎందుకు వర్కౌట్ అవదు? చూడు తేజు, మనం వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరికి మంచి జాబ్స్ ఉన్నాయి. మనం ఇలాంటి పనులు చేస్తే రేపొద్దున సొసైటీ మొత్తం మనల్ని ఏమనుకుంటుంది? ఇప్పుడు చూసావా, మా ఫ్రెండ్ మాట్లాడిన మాటలకే నువ్వు అంత ఇబ్బంది పడ్డావు. రేపొద్దున అలాంటి మాటలు ఇంకెన్నొస్తాయి? నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? వాళ్ళు ఇంతకు ముందులాగా నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగగలరు? సరే ఇదంతా వదిలే, నువ్వు అనుకున్నట్టే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, రేపొద్దున పెళ్ళయ్యాక మన ఇద్దరికి పిల్లలు పుడితే, వాళ్ళు రేపొద్దున మన లవ్ స్టోరీ గురించి అడిగితే ఏమని చెప్తావు? పెళ్ళికి ముందే ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మిమ్మల్ని అడ్డుపెట్టుకుని పెళ్లి చేసుకున్నామని చెప్తావా? ఎంత చీప్గా ఉంటుందో తెలుసా? ఇంత చెప్పాక కూడా ఫైనల్గా చేసుకుందామంటే ఇంకా నీ ఇష్టం. టైం తీసుకొని ఆలోచించుకో, ఎంత టైం తీసుకున్నా కరెక్ట్ డెసిషన్ తీసుకో. ఏం డెసిషన్ తీసుకున్నావు? అది ఎంత కష్టమైనా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుందాం. అమ్మయ్యా థ్యాంక్ యూ తేజు, నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే కానీ వెదర్ బాగుంది, ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం, మరేమన్నా? రే ఇప్పుడే కదరా వద్దు వద్దన్నా. నేనన్నది ప్రెగ్నెన్సీ వరకు, మ్యాటర్ కాదు. అది చేస్తే ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా ఉంటుంది? అది సీక్రెట్, చోలో చెప్తుందా? అమ్మా.